హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ కళాంజలి కళలు. ఈరోజు మన వీడియోలో ఆడి కృత్తిక ఏ రోజు వస్తుంది, ఆడి కృత్తిక రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఏ విధంగా పూజించాలి అనే విషయాల గురించి తెలుసుకుందామండి. ఆషాఢ మాసంలో వచ్చే కృత్తిక నక్షత్రాన్ని ఆడి కృత్తిక అంటాం. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ సంవత్సరం ఆడి కృత్తిక జూలై 23వ తేదీన శనివారం రోజు వచ్చిందండి. సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహం కలిగేందుకు అత్యంత అనుకూలమైనటువంటి రోజు ఆడి కృత్తిక నక్షత్రం. ఆడి కృత్తిక నక్షత్రం రోజు కుజదోషంతో బాధపడుతున్న వారు, వివాహం కానివారు, సంతానం కలగని వారు, సర్పదోషం ఉన్నవారు ఆడి కృత్తిక రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విధిగా పూజించి ఆ స్వామివారి అనుగ్రహం పొందవచ్చండి. ఈ ఆడి కృత్తిక రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచి అయిన తర్వాత దేవాలయానికి వెళ్ళలేని వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పటాన్ని పెట్టుకొని స్వామివారికి గంధ పుష్ప అక్షంతలతో అలంకరణ చేసిన తర్వాత చలివిడితో ప్రమిదను తయారు చేసి అందులో ఆవు నెయ్యిని వేసి 3 ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక అష్టోత్తరాన్ని చదువుకొని స్వామివారికి పాలు బెల్లంతో తయారు చేసిన పొంగల్ని నివేదన చేసి ఆ స్వామివారికి నమస్కారం చేసినట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. మీ దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పటం లేకపోతే శివుడు, పార్వతి, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుటుంబం ఉన్న ఫోటో ముందైనా చలివిడితో దీపారాధన చేసి బెల్లం పొంగల్ని నైవేద్యంగా సమర్పించి స్వామివారికి నమస్కరించి అనుగ్రహం పొందగలరని ఆశిస్తున్నానండి. పిల్లలు మంచి వృద్ధిలోకి రావాలన్నా, పెళ్ళి కాని వారికైనా, సంతానం లేని వారికైనా ఆడి కృత్తిక రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇలా దీపారాధన చేస్తే చాలా మంచి జరుగుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కళాంజలి కళలు. మోర్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.